డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు అబ్రాహాముకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు అబ్రహాముకు అతని సంతతి వారికి ఆయన దేవుడుగా ఉంటానని వారి మధ్య ఆయన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదనని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియులారా ఈ నిబంధనలోని వాగ్దానాల్లో ఇది ప్రాముఖ్యమైనది కణాను దేశాన్ని ఇస్తానన్న వాగ్దానం కంటే ఎన్నో రేట్లు గొప్పది ఎంత ఆస్తి సంపాదించడం కంటే కూడా నిజదేవుడు మన దేవుడై ఉండడం ఎంతో గొప్ప సంగతి బైబిల్లో కనిపించే ఆఖరు అతి శ్రేష్టమైన అంశాల్లో ఇది కూడా ఒకటి సజీవుడైన నిజదేవుడు మన దేవుడుగా ఉంటే ఇప్పుడు నిత్యత్వంలో కూడా మనం అన్నిటికన్నా గొప్ప మేలు పొందిన వారమే దేవుడు ఈ విధంగా అంటున్నాడు ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై ఉందునో వారు నాకు ప్రజలై ఉందురు వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనుడని తన పఠనస్తునికైనాను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడు ప్రియలారా ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్య మగుటకు సిద్ధముగా ఉన్నది అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరుబులు ఉండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయించు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి అయితే క్రీస్తు రాబోతున్న మేళల విషయమై ప్రధాని యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది యువనైన గుడారము ద్వారా మేకల కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఏలే అనగా మేకల ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని సహోదరి సహోదరులారా మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను మనము వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేమి వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచు కడమ వారి వలని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనేడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదనని వారి మనస్సులో నా ధర్మవీధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయిదును నేను వారికి దేవుడనై ఉందను వారు నాకు ప్రజలై ఉందనని తెలియజేశావు తండ్రి నీకు స్తోత్రములు మేమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మా శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా నీ ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది అయినను నీవు కరుణా సంపన్నుడవై ఉండి మేము మా అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మా ఎడలు చూపిన నీ మహాప్రేమ చేత మమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించావు తండ్రి మేము కృపచేత రక్షింపబడి ఉన్నాము గనుక మా మనస్సాక్షిని శుద్ధి చేసుకొని నిర్జీవ క్రియలను విడిచి జీవముగల గల నిన్ను సేవించే వారంగా ఉండుటకు కృపచూపమని యుగ యుగాలు నీతో పాటు ఉండే భాగ్యమాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్